బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి వేణుగోపాల కృష్ణ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో బాలబాలికలకు మౌలిక వసతులు లేవని సోషల్ మీడియాలో వార్తా కథనాలు వెలువట్టడంతో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై స్పందించిన మంత్రి వసతి గృహ గదులు, వంటగది, మరుగుదొడ్లు పరిశీలించారు. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకపోవడంపై ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఏకాంతంగా సమస్యలు అడిగి తెలుసుకుని వసతి గృహం పరిసరాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. తక్షణమే భవనం ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనకు 6 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. 36 కోట్లతో నూతన భవనం మంజూరుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని, స్థలం అందుబాటులో ఉంటే వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. నాడు నేడు పేరుతో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అక్కడ జరుగుతుంది ఏం చేస్తాం? Thank you.